ఆనందాన్ని గురించి నిర్వచనం ప్రవచనం సాధ్యం కాదు కనుక మనం దాని దగ్గరకు వెళ్ళేటట్లు అంటే అది దాని ప్రెజెన్స్ ఫీల్ అయ్యేట్లు దాని అవేర్నెస్ మనం పొందేటట్లు ఇచ్చేటువంటి దాన్ని ఆనందం యొక్క మీమాంస అని అంటారు. అందుచేతనే అది స్థాపించారు కనుకనే ఈ రెండవ వల్లి పేరు ఆనందవల్లి. అందులోనే ఇంకా కొంత ఆనందాన్ని గురించి దాని దగ్గరికి తీసుకువెళ్తానని ప్రయత్నం చేస్తున్నారు. భీషాస్మాద్వాదపవతే అస్మాత్ భీష పాత పవతే అస్మాత్ అంటే దీని నుండి లేక వీని నుండి. భీష అంటే భయము చేత భయపడిన వాత అంటే వాయువు పవతే వీచుతున్నది. భీషోదేతి సూర్య భీష భయపడుట చేత భయము చేత సూర్య అంటే సూర్యుడు ఉదేతి ఉత్ ఏతి ఉదేతి అంటే ఉదయించుతున్నాడు. భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ అస్మాత్ దీని వలన అగ్ని అగ్నిహోత్రుడును ఇంద్ర అంటే ఇంద్రుడును భీష భయపడినటువంటి వారు ఆయన. మృత్యుర్ధావతి పంచమ ఇది మృత్యు పంచమ ఇది ఐదవది అనబడుతూ ధావతి అంటే పరుగెత్తుతున్నది. ఇది ఇంతవరకు తాత్పర్యార్థం. ఎవరికి భయపడుతున్నారు వీళ్ళంతా? ఎవరిని చూసి భయపడుతున్నారు? ఎవరిని చూసి గాలి వీస్తూ ఉన్నది? ఎవరిని చూసి సూర్యుడు ఉదయిస్తున్నాడు? ఎవరిని చూసి అగ్ని వేడిగా ఉన్నాడు? ఎవరిని చూచి ఇంద్రుడు మనస్సు యొక్క స్వరూపమై ఇంద్రియములకు అధిపతి అయినటువంటి దేవతల రాజుగా ఉంటూ ఉన్నాడు? ఎవరిని చూచి మృత్యువు పారిపోతూ ఉన్నది? అది స ఏష అది ఇది ఏ చెప్పబడినటువంటి ఆనందస్య మీమాంసభవతి. ఆనందస్య అంటే ఆనందం యొక్క మీమాంస భవతి మీమాంస అగుచున్నది. మీమాంస అంటే దాని గురించి ఇదమిత్తము అని చెప్పి పరిమాణము మొదలైనటువంటి వాటిని పరిమేయము చేయుట అంటే కొలుచుట ఇది ఇంత ఉంటుంది ఇలా ఉంటుంది అని చేయటానికి ఇచ్చబడటము తెలుసుకుంటానికి ప్రయత్నం చేయటం అని అర్థం. అంటే ఆనందం అంటే ఇంత ఉంటుంది ఇలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అని కొంత దాన్ని ప్రసంగం చేసి కొలవటానికి దానికి కొలతలు వేయడానికి ఇచ్చారు. అది ఇక్కడ స్థాపింపబడుతున్నది. అనగా ఇక్కడ తాత్పర్యం ఏం చెప్పాడు? ఆనందం అనేటువంటి దానికి భయపడి వాయువు వీస్తూ ఉన్నది. ఆనందం అనే దానికి భయపడి సూర్యుడు ఉదయిస్తున్నాడు. అగ్ని వేడిగా ఉన్నాడు. ఇంద్రుడు ఇంద్రియములకు అధిపతి అయి మనస్సు పేరుతో దేవరాజుగా వర్తిస్తూ ఉన్నాడు. మృత్యువు పారిపోతున్నది. పొడుపు కథల్లాగా భయపడ్డాడు వాడంతనో. భయపడటం అనే మాటకు అర్థం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ప్రతి ఒక్కడం కూడా ఎవళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తాం అంటే అర్థం ఏంటి? అలా తప్ప ఇంకోలా ప్రవర్తించలేము అని అర్థం. వాయువు వీచటం లక్షణం ఉన్నది. ఇంకొక లక్షణం దానికి అవకాశం లేదు. అంటే ఇంకొకలాగా ప్రవర్తించడం ఎవడు తన ధర్మములతో ప్రవర్తిస్తూ ఉండటం అనేటువంటిది దేనివల్ల కలుగుతూ ఉందంటే ఆనందము అనేటువంటిది దానివల్ల కలుగుతూ ఉన్నది. ఆనందానికి భయపడి వాయువు వీస్తున్నట్ట అనే మాటకు అర్థం ఏంటి? వాయువుకు వీచుట అనేటువంటిది ఆనంద అనుభూతిగా ఉంటుంది అనే మాటకు అర్థం. ఆయన సత్యం తప్ప మాట్లాడటం ఎచ్చేత అంటే అసత్యం ఏది చే అసత్యం ఆడితే అంటే సత్యం పోతుంది కనుక సత్యం నుంచి అటు ఇటు చెదరడం వాడికి ఇష్టం లేదు. అలాంటి వాడు ఏ స్థితిలో ఉంటాడు? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇదొరు చెప్పారు.
ఆనంద స్థితిలో సహజంగా ఉంటాడో, అంటే సహజంగా ఆనంద స్థితిలోంచి అటు ఇటు చెదురుతుంది అనేటువంటి భయం ఒకటి లోపల స్వభావంగా ఉంటుంది. ప్రతి అంటే వాయువు అగ్ని మొదలైన దేవతల దగ్గర నుంచి ప్రతి చిన్న జీవరాశి, చీమ, దోమ, మనిషి, గేదె వీళ్ళందరి వరకు కూడా గేదెకు గేదె లక్షణం, పిల్లికి పిల్లి లక్షణం, కుక్కకి కుక్క లక్షణం, చీమకు చీమ లక్షణం, మనిషికి మనిషి లక్షణం దేనివల్ల నిలబడి ఉన్నాయి? దానికి అది సంతోషం. మన మనుషులం మనుషులంగా ఉంటాం, మనుషులకి సంతోషం. అందుకనే ఇంకా ఇంతకంటే ఇతర జీవరాశుల్ని మనం కొంచెం జాగ్రత్తగా ఈ ఆనంద స్థితిని కలిపి మనం ఆలోచిస్తే తప్ప వాటిని గురించి అర్థం చేసుకుంటాం కానీ వాటితో సింపతైజ్ చేయటం కానీ మనతో సమానంగా చూడటం కానీ అవకాశం లేదు. అందుకని భీష అంటే భయము చేత భయపడుతూ, అంటే ఇలా తప్ప ఇంకొకలా ఉండలేరు అని అర్థం. భయం అంటే ఇంకొకలా ఉండటం అనేది ఆనందానికి భంగం. మనిషి మనిషిలాగా ఉండటం కాక అందరూ అన్నం తింటూ ఉంటే గొడ్డు చూచి ఒక మనిషి చొప్ప తింటాడా, గట్టి తింటాడా తినడం, ఎంచేత వాడి స్వభావం ఏదో అదే తింటాడు. ఎందుకు అలా ఉంటున్నాడంటే వాడికి అది ఆనందం. ఉత్తర హిందుస్థానం వాడికి అన్నం అంటే గోధుమ రొట్టె, దక్షిణ హిందుస్థానం వాడికి అన్నం అంటే వరి అన్నం. ఏం చేత అంటే వాడికి అది ఆనందం. అలాగా అభ్యాసం అనే పేరుతో, వాతావరణం అనే పేరుతో, దేశకాల పాత్రములు అనేటువంటి పేరుతో ఆనందం అనేటువంటి ఒక మహానుభావుడి యొక్క జడల చుట్టలు అల్లుకున్నట్లుగా అలాగ సృష్టి అంతా అల్లుకొని ఉన్నది. ఇదే మాటకు అర్థం. పెద్ద ఋషీంద్రుడు కూర్చుని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు జడలు కట్టుకున్నాయనుకోండి, తృట్టిలు గట్టి నిద్రిలు మరుత్భుగీశకులంబు మేల్కొనం అన్నాడు రామకృష్ణుడు. అలాగ తృట్టిలు గట్టి అన్ని జీవరాశులు నిద్రపోతున్నట్టుగా జడలు కట్టుకున్నాయనుకోండి, ఆ జడలలో ఏ జడ కాజడే దాని ఆకారం దాంతే కదా. దీని ఎన్ని వంకరలు ఉన్నా జడకి ఏ వంకరలో ఉన్నటువంటి తమాషాలన్నీ ఆ వంకరమే కానీ రెండో దాని కావు. అందులో ఉన్న ప్రతి చిన్న చిన్న కేశలేశము కూడాను తన పద్ధతి తనదే పక్క కేశలేశాన్ని కాదు. అలాగా ఈ కోటాను కోట్ల జీవరాశులందరూ కూడా ఎవరెవరు తమ తమ స్వభావాల చేత అలాగా ఆనందము చేత అల్లిక చేయబడి అల్లుకొని ఉన్నారు. ఇంకొకలా ఉంటానేమీ లేదు. కనుక వాయువు వీస్తూ ఉన్నాడు. వాయువుని ముందెందుకు చెప్పాడంటే ఆకాశం ఆనందం కోసం అనేకంగా తన్ని తాను సృష్టించుకున్నది, వాళ్లే జీవులు అని ఇది వరకు స్థాపించారు. జీవులుగా స్థాపించుకుంటానికి మొట్టమొదట ఏం జరగాలి? ఆకాశంలో కదలిక రావాలి. వస్తే ఆకాశాద్వాయు, వాయు అంటే కదలిక, గాలి కాదు. మొదట కదలిక ఉంటే ఆకాశం కాస్త కదలి గాలి అవుతుంది. పైథాగరస్ గారు కూడా చెప్పారు, కొంచెం ఇంకొక అర్ధ శతాబ్దం పెడితే మోడర్న్ ఫిజిక్స్ కూడా అంగీకరిస్తుంది. ఏమనంటే స్పేస్ ఈజ్ డీకంపోజ్డ్ ఇన్ టు స్పేసెస్ అండ్ దట్ ఈస్ ది బర్త్ ఆఫ్ ఎయిర్. ఆకాశాద్ వాయు అనేటువంటి మాటకు అర్థం అంటే ప్రస్తుతం రెడీగా ఒప్పుకునేటువంటి అంత తాహతు మోడర్న్ సైన్స్కి ఇంకా లేదు. ఒక అర్ధ శతాబ్దం పడుతుంది. వెయిట్ చేయడమే తప్ప గతి లేదు. ఇంకో మాట చూసుకోవాలి, ఇది ఆకాశాద్ వాయు అని. అందుకనే ఈ పురాణములు, ఉపనిషత్తులు, వేదములు, అనేక జాతుల పవిత్ర గ్రంథములు, ఈ పుస్తకాలన్నీ కూడా ఆయా కాలముల్లో వృద్ధి పొందేటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్ కంటే కొంచెం పైన ఉంటాయి. ఎందుకంటే ఇవి యుగాలు యుగాలలో అట్లాంటి వాటిని చాలా వాటిని చూసినటువంటి గ్రంథాలు. సైంటిఫిక్ డెవలప్మెంట్ ఆ శతాబ్దానికో రెండు మూడు శతాబ్దానికో నిబద్ధమై ఓ మనమోహానే పొద్దు పొడిచింది అనేటువంటి అజ్ఞానం వదలకుండా ఉన్నటువంటి మన మనస్సులతో సంబంధించినటువంటిది. అంటే మోడర్నైజ్ అని చెప్పి ఈ లక్షల సంవత్సరాల్లో మనిషి ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాడు. ఎప్పటికప్పుడే మోడర్నైజ్గా ఉంటుంది. అంటే కొత్తగా వయస్సు వచ్చిన వాడు ప్రతివాడు కూడా మనం దాంపత్య జీవితాన్ని అనుభవించినట్లు మన పూర్వులు అనుభవించలేదు అని అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడు సహజమే. పాపం వాళ్ళ పూర్వకాలపు వాళ్ళు, వాళ్ళకేం తెలుసు? వాళ్ళు మనం అనుభవించినట్లు అనుభవించకపోయి ఉన్నట్లయితే మనం పుట్టి ఉండేవాళ్ళని కాదు. కామన్ సెన్స్ పాయింట్. అలాగే
సైన్స్ లో కూడా అట్లాంటిదే. ఎప్పటికప్పుడు ఒకటో రెండో మూడో శతాబ్దాల్లో ఉన్నటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్ చూసినట్లయితే మోడర్నైజ్ ఇది డాన్ ఆఫ్ సైన్స్ అనేటువంటి మాటలు ఎప్పుడు ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడాను ఆ పదాలు ఎప్పటికప్పుడు వాళ్ళు అప్పుడు ఇదూరు కన్నా ముందుకెడుతున్నాం ఇదూరు కంటే ముందుకెడుతున్నాం అని అరుస్తూనే ఉన్నాడు మానవుడు. ఆ అజ్ఞానం పోదు. ఆ అజ్ఞానానికి అవతల ఉన్నటువంటి పుస్తకాలు ఈ జాతుల పవిత్ర గ్రంథాలు కనుక వాటి స్టేచర్ వేరు. ఆకాశాద్ వాయు అనేటువంటి మాటకి మనకి ఇప్పుడున్న సైన్స్లో అర్థం దొరకకపోతే సైన్స్ వెయిట్ చేయటమే కానీ ఈ మాటను గురించి సర్దడానికి సవరించడానికి ఎవరు ట్రై చేయకూడదు. తెలియక 20వ శతాబ్దంలోనే మనం చాలా అపచారం చేశాం. వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఉన్నటువంటి విషయాలు మోడర్న్ సైన్స్లో ఉన్న విషయాలతో నప్పించడానికి కొంత ప్రయత్నం చేసి మహాపచారములు మహాపాతకములు కొన్ని చేసి ఉన్నాం. పండిత లోకం అలా చేశారు. అంటే మోడర్న్ సైన్స్లో ఎవడేది కనిపెట్టినా సరే అది మా ఋగ్వేదంలో ఉన్నది యజుర్వేదంలో ఉన్నది ఇలాంటి పిచ్చికూతలు కూశాం. చేయకూడదు. చేసినందువల్ల మనకు మనం ఏ పుస్తకాన్ని రిప్రజెంట్ చేసామో దానికి దెబ్బతగులుతాయి. అంటే ఈ పుస్తకం ఎట్లాంటిదో తెలియక వాడిని వీడిని చూసి వాడు వాడి ఫోటోలు ఈ పుస్తకంలో ఉన్నాయన్నట్టుగా ఉంటుంది. బాగా ఈ శతాబ్ది మొదటి సగంలో అలాంటి అపచారం బాగా జరిగింది ఈ గ్రంథాలకి, ముఖ్యంగా వేద గ్రంథాలకి. మీ ఎలక్ట్రిసిటీ మా వేదంలో ఉందండి. ఎలక్ట్రిసిటీ వేదంలో ఉండబోతే వచ్చిన నష్టం ఏంటి? మొదటి పాయింట్ అదీగాక వేదంలో ఒకవేళ ఎలక్ట్రిసిటీ ఉన్నా మనం కనిపెట్టగలమని కొత్తగా కనిపెట్టాడు కదా ఎట్లాగో మోడర్న్ మ్యాన్ అని చేత ఊరికే అక్కర్లేని కబుర్లు చెప్పకూడదు. కొన్ని మనం పవిత్ర గ్రంథముల ఎడల మన డ్యూటీస్ కొన్ని ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ డ్యూటీస్ తెలుసుకుని ఆ లిమిటేషన్స్ తెలుసుకుని భేదభేదమై జాగ్రత్తగా ఆ గ్రంథాల దగ్గరికి వెళ్ళాలి. మనం వాడి మొహం వీడి మొహం చూసి అప్లికేషన్ మొహం పెట్టుకుని వెళ్ళకూడదు. ఇప్పటికే మాట వచ్చింది కనుక చెప్పాను తెలియజేయటానికి. వాయువు ఈ ఆనందం అనేటువంటి స్థితికి భయపడి వీస్తున్నాడు అంటే అర్థం ఆకాశము నుండి వాయువు కొట్టడం అనేటువంటిది ఆనందం అని ఆ మాటకు అర్థం. అంటే చోటులో కదలిక పుట్టినప్పుడు గాలి అనేది పుడుతుంది. పుట్టినప్పుడు ఏమవుతుంది? బ్రీతింగ్ అంటే శ్వాస పుడుతుంది. మన ఉక్కుల్లోంచి శ్వాస లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటే శ్వాస అంటున్నాం. దేనివల్ల జరుగుతుంది శ్వాస అని అడిగితే మనం ఏం చెబుతున్నాం? మనం పీలుస్తూ వదులుతూ ఉన్నాం కనుక. అయితే చిట్ట చివరి క్షణాలు వచ్చినప్పుడు మనం వదలకండి అలాగే పీలుస్తున్నాం. అందుకని మనం పీలుస్తూ ఉన్నాం కనుక శ్వాస నడవటం. శ్వాస నడవదలుచుకున్నంతసేపు మనం పీలుస్తూ ఉంటాం. శ్వాస నడవదలుచుకున్నంతసేపు కదలిక జరుగుతుంది గాలికి. కదలిక జరగడానికి కావలసినంతసేపు ఊపిరితిత్తులకు సంకోచం వ్యాకోచములు జరుగుతాయి. హృదయం గుండెకాయకి సంకోచం వ్యాకోచం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి చోటు ఈ శరీరాన్ని ధరించి ఇంకొంచెం కాలక్షేపం చేయదలుచుకున్నది అని అర్థం. అది చేయదలుచుకోలేదు అంటే ఏంటి? గాలి అందులోంచి బయటికి బయట నుంచి లోపలికి ప్రసరించడం మానేస్తుంది కనుక వాయువు దానంతరది కావాలని చెప్పి ఆనందమయ కోశము యొక్క ప్రభావము చేత ఆకాశము వాయువుగా మారుతూ లోపలికి బయటికి ప్రసరించినట్టు లీలయే శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసములు దాన్ని జరుగుతున్నది. అదే కారణం జరుగుతూ ఉన్నటువంటి వాడు ఆనందమయుడు అయినటువంటి వాడే. జరుగుట అనేటువంటి ప్రక్రియ ఆనందమే. ఇది శ్వాస. అందుకని ఎందుకు జరుగుతూ ఉన్నది శ్వాస? అది జరగదలుచుకున్నది జరుగుతూ ఉన్నది. కాబట్టే ఎందుకు ఆగుతూ ఉన్నదన్న చోట మనం కర్తలం కాదు. ఎంత పెద్ద డాక్టర్ని తీసుకొచ్చినా ఫారెన్ రిటర్న్ తీసుకొచ్చినా వాటి డిగ్రీలు పేషెంట్కి కనపడేట్టుగా పెట్టినా కూడా ఆగిపోతుంది ఆ టైంలో శ్వాస. ఏ లోపల అందుకని ఆకాశం వాయువుగా పనిచేయదలిచినంతసేపు శ్వాస ఉంటుంది. మనకి గాలి వీస్తుంది చెట్లు కదులుతున్నాయంట అది కూడా శ్వాసే. చోటులో శ్వాస అయితే గాలి వీస్తూ ఉన్నది అంటాం. ఒక గొట్టంలోంచి గాలి వేడితే విజిల్ ఈల ఊపుతున్నాం అంటాం. శబ్దం వస్తుంది ఒక వెదురు బొంగులోంచో లేకపోతే బూరాలోంచో. నిన్న రాత్రి పోలీసు వేషం వేసిన కుర్రాడు ఊదినట్టు ఊరితే గాలి కుర్రని శబ్దం వస్తుంది. శంఖంలోంచి వస్తే బమ్
సింహుని శబ్దం వస్తుంది. ఇవన్నీ కూడాను గాలి వీచటం కాదండి. శంఖం మనం ఊతున్నాం కదా అనొచ్చు. మనం దేంతో ఊతున్నాం? గాలితోనే ఊతున్నాం. విచిత స్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. నిన్నే ప్రత్యక్షం బ్రహ్మగా మేము పలుకుతున్నాం అన్నాడు. నిన్నే పలుకుతున్నాం అంటే అర్థం ఏమిటి? శ్వాసనే మా మాటగా పలుకుతున్నాం. దేని గురించి మాట్లాడినా శ్వాసతో మాట్లాడాల్సిందే కదా. ఒకమాట ఒక వేదాంతి గారు అరగంట సేపు ఈ శరీరాన్ని తిట్టాడు. పాడు శరీరం, జీవ నిద్రలు అని ఇది అని చెప్పి. ఇది తర్వాత ఒక ఆయన అన్నారు, ఈ శరీరాన్ని తిట్టడానికి మీరు ఉపయోగించుకున్నటువంటి సాధనం ఏమిటి? శరీరమే కదా. కనుక ఇంత విశ్వాసరహితం చిన్న ఇంటికి వాసాలు లెక్కెట్టేటువంటి మనకు మోక్షం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాడు ఆయన. రెండో ఆయన శరీరాన్ని నిందించడం కోసం శరీరంలో ఉన్న భాగాలైన కంఠాన్ని శ్వాసని ఉపయోగించి అరగంట సేపు హోరాహోరీగా తిట్టారే, అంత ఫెయిత్లెస్ అండ్ క్రూయల్ అండ్ హార్ట్లెస్ బీయింగ్స్ గా మనం మోక్షం రమ్మంటే ఎట్లా వస్తుందని. కనుక భీషాస్మాత్ వాతఃపవతి అనేటువంటి మాటకి ఆకాశాత్ వాయువు అని అర్థం. ఆకాశంలోంచి వాయువు ఎలా పుడుతుందో, ఇందాక చెప్పినటువంటి అసత్తులోంచి సత్ ఎలా పుడుతుంది అంటే సృష్టి లేదు అనే స్థితిలోంచి సృష్టి ఎలా వస్తుంది, దాన్నే సృష్టి ఉచ్ఛ్వసింపబడేను అంటారు పురాణాల్లోకి వచ్చేటప్పటికీ. మనకి సృష్టిని బయటికి శ్వాసగా విడిచేట, విడిస్తే జీవరాశులు ఏం చేసినాయట, సృష్టిగా తమలోకి ఆ శ్వాసను తీసుకున్నాయట. అంటే అంతర్యామైనటువంటి పరమాత్మకి నిశ్వాసమును జీవరాశులకి ఉచ్ఛ్వాసము రెండు ఒకటే. మనకి ఈజిప్ట్ వాళ్ళ పురాణ గ్రంథాల్లో ఒక తమాషైన వాక్యం ఉంది, సమన్వయం కొంచెం కష్టమైంది. ఏమంటే ది డెత్ ఆఫ్ గాడ్ ఈజ్ ది బర్త్ ఆఫ్ మ్యాన్. ఈట్రా ఇలా చెబుతాడు ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ది డెడ్ లో ఉన్నది వాక్యం. అంటే అంతర్యామైనటువంటి పరమాత్మ చనిపోవటయే జీవాత్మ పుట్టుట. పరమాత్మ చనిపోవటం ఇదే సంకేతంలో ఇది కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అంటే మనం ఉంటున్నాం అంటే దేవుడుగా ఉంటాం మానేశాం కనుకనే మనంగా ఉంటున్నాం, లేదా కృష్ణాచార్యులు శర్మ శర్మ అని ఎందుకు పిలుచుకుంటాం అంటే ఏమంటే పరమాత్మ గారు ఎట్లా ఉన్నారు మీరు అంటాం. మీ పరమాత్మ ఎలా ఉన్నారు అంటే భార్యని గురించి అడుగుతున్నావు పిల్లల గురించి అడుగుతున్నావు తెలియదు అప్పుడు అలాగా విస్తట్లో ఏదైనా వడ్డించి భోజనం చేస్తూ ఉంటే పరమాత్మ ఏం కావాలంటే కొంచెం పరమాత్మ వడ్డించండి అంటే కూరో పచ్చడో పులుసో తెలియదు. సదుపాయం కోసం సృష్టి కోసం ఏం జరుగుతున్నది, పరమాత్మను కోల్పోయితిమి కనుకనే మనం బతికి ఉన్నాం, మనం అస్తిత్వం ఉందన్నాం అన్నాడు వాడు. అంటే మానవుడు భూమి నేల నాలుగు చెరగుల ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కలాగే సత్యాన్ని దర్శనం చేశాడు మనం గమనించుకోవాలి. ఈ మత పిచ్చవాళ్ళు మనని బాధ పెట్టకుండా ఉన్నట్లయితే భూమి మీద పడేటువంటి సూర్యరశ్మి ఎన్ని రకాల చిత్రంగా పడుతుందో మనకు తెలుస్తుంది. అంటే మిగతా వాళ్ళు మిగతా మతాల వాళ్ళు దేవుడు మిగతా దేవుళ్ళు నమ్మేవాళ్ళు పాపులు అవిశ్వాసులు అస్పృశ్యులు మొదలైనటువంటి చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళ మాటలు ద్వారా మనకు లేకుండా ఉన్నట్లయితే ఈ ప్రాచీన గ్రంథాలు చక్కగా బోధపడతాయి. అస్పృశ్యులు ఇట్లాంటి అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు లేకుండా ఉండాలి. వీడు తాకదగినవాడు, వీడు తాకదగినవాడు, వీడు పాపులు, ఆ మార్గం పెడితే పాపం వస్తుంది, మేము మా పుస్తకంలో చెప్పినటువంటి దేవుణ్ణి నమ్మకపోతే పాపులు అయిపోతారు, వాళ్ళందరినీ వినకూడదు, వినకుండా సూటిగా చదువుకోవాలి ఆ పుస్తకాన్ని. చదువుకుంటే నేల నాలుగు చెరగులు అంటే భూగోళం మీద ఇట్లా గిరగిరా తిరుగుతూ ఉంటే సూర్యరశ్మి మొత్తం అంతా పడుతూ ఉంటుంది. ఒక్కొక్క చోట పడుతున్న చోట వచ్చినటువంటి మానవుడు ఒక్కొక్క విధంగా ఈ దైవ దర్శనాన్ని ఎలా చేసి మనకి ఇచ్చాడో, మనం చిన్నగా చెవులలో గువిలి పట్టించుకోకుండా ఉంటే, గువిలి అంటే మతం రిలీజియన్, కళ్ళకు పొరలు కమ్మకుండా ఉంటే అంటే మతం మతపిచ్చ అంటారు దాన్ని, అది లేకుండా ఉన్నట్లయితే చక్కగా మనం కూడా సిగ్గు లేక మంది హిందూ మతాన్ని పట్టించుకున్నాం, ఈ చెవులకి పట్టించుకున్నాం, ఆ కళ్ళకి పట్టించుకున్నాం. ఎందుకంటే వాడెవడో మరి క్రైస్తవ మతం ఉన్నట్టు, వీడెవడో మరి మహమ్మదీయ మతం ఉన్నట్టు, మనకు కూడా ఏదో మతం ఉండకపోతే ఎన్నో మరి హిందూ మతం అన్నాం. కోపడకండి, వేదాలలో కానీ ఉపనిషత్తులలో కానీ పురాణములలో కానీ ఇతిహాసములలో కానీ హిందూ అనేటువంటి పాతృష్టి శబ్దం ఎక్కడ చూచారా?
అప్పటికని ఉంటే చెప్పండి, మీ దగ్గర నేను నేర్చుకుంటాను. కానీ ఆ పదం మనం వాడి ఏం చేసాం, మంచి పనికొచ్చే విషయాలు ఈ గ్రంథాల్లోంచి ఏం చెప్పినా అది వారి మత విషయం అని చెప్పి ఫాల్స్ సెక్యులరిస్ట్స్ మిమ్మల్ని నన్ను దబాయించితే భయపడేటువంటి నపుంసకులంగా తయారయ్యారు. మన తప్పే వాళ్ళ తప్పు కాదండి. వాడిని దబాయించమని మనమే అన్నాం, కానీ అంటే పాపిష్టి వాళ్ళ మనమే కానీ వాళ్ళు కాదు. దోషం మన దగ్గరనే ఉంది, అపచారం గమనించుకోవాలి. సెక్యులరిజం అంటే కులాలు వ్యాపకం ఉంచుకొని ఎవరి కులాల వాడికి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకుంటాం, ప్రిఫరెన్స్లు ఇచ్చుకుంటాం కాదు. ఎవరిచే జనించు జగం అనే పద్యం అనువాదం చేసి ఇది ఏ మతానికి సంబంధించింది అని అడిగితే ఆన్సర్ పేరు సెక్యులరిజం అంటారు. నేను హిందువుని, నేను క్రైస్తవుని, నేను మహమ్మదీయుని అని ఉరివసుకునేటువంటి వాళ్ళు మేము చదువుకోం అనుకు అనవచ్చు, కానీ మా దేవుడు వేరనేటువంటి అల్పజ్ఞులైనటువంటి వాడు ఎవరిచే జీర్ణించులాంటివి కొన్ని వేల పద్యాలు భాగవతంలోను, అలాంటివి కొన్ని వేల పద్యాలు భారతంలోను రామాయణంలోనూ మీకు కనిపిస్తాయి. అది సెక్యులరిజం అంటే అర్థం. అంటే అసలు పవిత్ర గ్రంథాలన్నింటిలో ఉన్నటువంటి ఏకమతం, దాన్నే శాశ్వత మతము, సనాతన మతము, సనాతన ధర్మము అని అంటారు. దానికి రిలీజియన్కి తేడా తెలియనటువంటి కబోటిపక్ష స్థితిలో ఉన్నాం. అది తెలుసుకుని పక్కకు నెట్టి మళ్ళీ ఉపనిషత్తులు జాగ్రత్తగా మనం స్వీకరించాలి. ఉపనిషత్తులలో ఉన్నది సర్వకాలములయందు సర్వదేశములయందు సర్వమానవులకును సమన్వయం చేసేటువంటి ఒకనొక సనాతన ధర్మం. భీషాస్మాత్ వాతపవతే, ఈ ఆనందమయం ఆనందమయుడైనటువంటి మహానుభావుడి నుండి భయపడినటువంటి వాడై వాయువు వీచుతున్నాడు, సూర్యుడు కూడా అందువల్లనే ఉదయిస్తున్నాడు అన్నాడు. అంటే అర్థం భూమి తిరుగుతూ ఉంటే సూర్యుడు ఉదయిస్తున్నట్టు కనిపిస్తాడా, నిజంగా ఉదయిస్తున్నాడా? ఉదయిస్తున్నట్టు కనిపిస్తాడు కానీ ఉదయించడం లేదు అని సైన్స్ మాస్టర్ ఎవడో చిన్నవాడిని అడిగినా చెబుతాడు. కానీ ఉదయిస్తూ కూడా ఉన్నాడనే రహస్యం సైన్స్ మాస్టర్ కాదు కదా, పెద్ద సైంటిస్ట్ దాకా వెళ్తే కానీ తెలియదు. ఇందులో మూడు లెవెల్స్ ఉన్నాయి. ప్రతిదీ సూర్యుడు ఉదయిస్తున్నాడు అని మనం నమ్ముతాం. కొంచెం పెద్దవాళ్ళు అయ్యేటాడు ఈ బళ్ళో టీచర్ ఏం చేస్తాడు, ఉదయించడం తలకాయ భూమి తిరుగుతూ ఉంది, అక్కడికి వచ్చి కనిపిస్తాడు సూర్యుడు ఉదయించడేటి. మొదటిదానికంటే ఇది తెగరైటు లగ్నం. మొదటిది ఎంత తప్పో రెండోది కూడా అంతే తప్పు, అంతకంటే రైట్ ఏం కాదు. మూడవది ఒకటి ఉంది, నిజంగా సూర్యుడు ఉదయిస్తున్నాడని. అంటే మనం ఎక్కడ వాళ్ళు అక్కడికి సూర్యోదయం లేదా మనకి, మన మీద పనిచేయటం లేదా, భూమి తిరుగుతూ ఉండటం వల్ల సూర్యోదయం అవుతుంది అన్నటువంటిది రైటే, అది పెద్ద మట్టు. దాన్ని ఫ్యాక్టు లేక స్టాటిస్టిక్స్ అంటారు, ట్రూత్ కాదు అది. ఫ్యాక్ట్కి ట్రూత్కి అంటే ఏరుక్కి పేరుకి తేడా తెలియనటువంటి వాడు చెప్పలేదు. ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించడం లేదనేది అబద్ధం. మనకి సూర్యోదయం లేదా, మెడుకువ రాదా? ఎంచేత చాలామంది సూర్యోదయం టైంలో మెడుకు వస్తుంది? ఎంచేత బలానా ఇన్ని గంటలే లేచి మొహం కడుక్కుందాం అంటారు? ఎంచేత మీపోటి వాళ్ళు సూర్యోదయానికి ముందు స్నానం చేద్దామని అంటారు? సూర్యోదయం యొక్క ప్రభావం అంటే మనం అట్లా ట్రైనింగ్ అయ్యాం కనుక, ఆ మనం ట్రైనింగ్ అయ్యాం కనుక కాదు, అడవిలోకి వెళ్ళి చూసినట్లయితే ఎంచేత పిట్టలు నిద్రలేచి కిలకిలారావములు చేసి వాటి పనులు చేసుకుంటాయి అని మనుషులు సౌమరితనంగా తొమ్మిదింటికో పదింటికో తెల్లవారుసాం పదింటికి నిద్రలేచేవాళ్ళు కూడా ఉన్నాం. కానీ పిట్టలు జంతువులు ఇవన్నీ ఉన్నాయి, సూర్యోదయం సూర్యాస్తమయం వాటి మీద పనిచేస్తున్నాయా లేవా? తన ఆత్మకథ రాస్తూ మూడు అధ్యాయాలు రాశాడు. మొదటిది హౌ ఐ బిలీవ్డ్, అంటే నేను విశ్వసించిన విధానం. రెండవది హౌ ఐ డిస్బిలీవ్డ్, ఆ నమ్మిన వాటి అన్నింటినీ అబద్ధాలను ఎలా తెలుసుకున్నానో, విశ్వాసం మానేశాను. మూడవది హౌ ఐ అగైన్ బిలీవ్డ్, నేను మరలా ఎలా విశ్వసించింది. ఈ మూడవ చాప్టర్ ఉంది కనుక చించిపారేద్దాం అన్నారు. ఎందుకంటే నాస్తిక మతానికి ఉదాహరణగా టాల్స్టాయ్ని కూడా కొన్నాళ్ళు తీసుకుని గుడ్డిగా ముందుకు వెళ్ళి ఎగిరారు కొంతమంది. కానీ ఈ చాప్టర్ చూసేటప్పటికీ మేకై కూర్చుంది వాడు. హౌ ఐ బిలీవ్డ్, హౌ ఐ డిస్ బిలీవ్డ్, హౌ ఐ అగైన్ బిలీవ్డ్ అని మూడు అధ్యాయాలు రాశాడు. ఈ మూడో అధ్యాయం చికాకు
ఎందుకంటే రాడికల్స్ దగ్గర నుంచి టాల్స్టాయ్ని ఐడియల్ గా తీసుకుని మాట్లాడారు కొన్నాళ్ళు ఈ చాప్టర్ చూసుకోకుండా. ఆయన పోయిన తర్వాత ఎవరో పబ్లిష్ చేసేసాడు ఈ చాప్టర్. చేసాడు కోపం ఉండిపోయి ఆగాడు అన్న. ఎందుకంటే గోదరప్పారావు గారిని కూడా అభ్యుదయ కార్యాల కింద వేసుకున్నట్టు పోయిన తర్వాత వేసుకున్నారు ఆయన కాదండుగా. అంటే పోయిన వాడికి నామాలు పెట్టేసి అంత ముందు ఈయన కూడా వైష్ణవుడే అన్నట్టు. నా పొడి ఫోటో ఒకటి తీసి తర్వాత దహనం చేసి ఆయన కూడా అచ్చలు గారిని నేను తిరుగుతాడు ఫోటో కావాలంటే అన్నట్టు. అలా చేస్తాం అట్లాంటి మానవులం. ఎందుకంటే మనం నమ్మినటువంటి విషయం మీద అభిమానం అనేటువంటి కరుడు కట్టిన అజ్ఞానం అంత గొప్పది. అంటే మనం గొప్పదని నమ్మిన దాని మీద మనకున్న అభిమానం ఇట్లా గిన్నె అడుగున మాడు కొడుతుంది చూడండి, తోమినా పోదు అంట్లకి. అలా ఉంటుంది మనకి. డిటర్జెంట్ వేసి కొబ్బరి పీచు వేస్తామైనా నీళ్లు పోసుకెళ్తే మళ్ళీ మిగులుతుంది, ఇంకో మాట వేయాలి. అజ్ఞానం అనేది అలాంటిది గట్టు కట్టి ఉంటుంది అడుగు. మనం నమ్మినటువంటి మన ఆదర్శములు అంటే అలా ఉంటాయి. దాంట్లో అజ్ఞానం అడుగున ఎంత ఉంటుందో వృద్ధం ఆదర్శాలని. కనుక సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే తప్పకుండా ఉదయిస్తున్నాడు. సూర్యోదయం ఎంత రమ్యం, ఏ ఒక్కొక్క జీవికి ఒక్కోలా ఉంటుంది. అది ఆనందమయ కోశం వల్ల జరుగుతుంది కానీ ఇంకో దానివల్ల జరగటం లేదు. అగ్ని వేడిగా ఎందుకు ఉంటున్నాడు? ఆనందమయ కోశం వల్ల తప్ప ఇంకో దానివల్ల ఉండటం లేదు. మాస్టర్ గారు దీన్ని ట్రూత్ లెవెల్స్ అన్నారు. సత్యం యొక్క కక్ష్యలు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనేటువంటి మంత్రానికి వివరణ ఉంది. ఇంద్రశ్చ ఇంద్రుడు ఆనందం వల్లే ఇంద్రుడుగా ఉంటున్నాడు. ఇంద్రుడు అంటే ఏంటి? ఇంద్రియములకు అధిపతి. ఇంద్రియముల ద్వారా పనిచేసేటువంటి మనం మనోబుద్ధి అహంకార చిత్తములు అని చెప్పేటువంటి ఒక ఆఫీసర్ గారు, నాలుగు తలకాయ గారు ఇంద్రుడు. ఆయన కూడా చాలా ఈ ఆనందమయ కోశం వల్ల ఇంద్రుడుగా ఉంటున్నాడు ఇది చెప్పాడు. మృత్యుర్ ధావతి పంచమైది, ఇదేంటి? మృత్యు ఐదవదిగా పారిపోతుంది. ఐదవదిగా పారిపోవటం ఏంటంటే పంచత్వం పొందటం అన్నారు. అదేం కాదు, పంచీకరణం చెప్పడం చేయడం పంచిపెట్టడం. పంచమం అంటే ఐదవది. ఏమిటి ఐదవది? అట్నించిట్ లెక్కంటే ఆనందమయ కోసం, విజ్ఞానమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ కోసం, అన్నమయ కోసం, ఇటు పక్క ఐదవది అంటే పుట్టడం. అంటే ఇట్టి చెట్టకొడితే ఆనందమయ కోసం అంటే ఇది ఎందులోకి వెళ్ళిపోతున్నా. అంటే అన్నమయ కోసం వదిలిపెట్టి, ప్రాణమయ కోసం వదిలిపెట్టి, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం వదిలిపెట్టి ఎక్కడ ఉంటుంది? ఆనందమయ కోసంలో. మరి మృత్యు ఉన్నదే? అట్నుంచి ఇటు చూస్తే ఉన్నది అజ్ఞానంలో, ఇటు నుంచి ఇటు చూస్తే పడిపోతుంది అన్నాడు. మరి మృత్యు శరీరం వదిలిపెడుతున్నారా చచ్చిపోతున్నారా? జీవులంటే చచ్చిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, శరీరం వదిలిపెడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనం భాగవతంలోనే స్పష్టంగా చెప్పాడు, ఏను మృతుండనవుతున్నాను అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ కోసమే పరీక్ష అడిగాడు. ఆయన మృతుడవుతాడని భయపడాడు కదా ప్రపంచంలో. అలాంటి వాడు చిట్ట చివరికి దేహం విడిచేట పరీక్షిత్తు, అంతేకాని మృతుడవలే. శరీరమే తాముగా బతికేటువంటి వాళ్ళు శరీరాన్ని మృత్యువు కూడా రావక్కర్లే. 99 టెంపరేచర్ వస్తే చాలు, దాంతో పాటు ఏడుస్తూ ఉంటారు. శరీరం ఓ పక్కన ఏడుస్తూ ఉంటే ఇట్లా కూర్చుని వాళ్ళు కూడా ఇంకో పక్కన ఇట్లా కూర్చుని ఏడుస్తూ ఉంటారు. 100 జనం వచ్చిందనుకోండి, శతమానం భౌత దుఃఖం అంటే మళ్ళీ నార్మల్ వచ్చేవారు. కడుపు నొప్పి వచ్చిందనుకోండి, కడుపుతో పాటు ఏడుస్తూ ఉంటాం. మోకాలు నొప్పి వచ్చింది, మోకాలతో పాటు ఏడుస్తున్నాం. ఎందుకని? ఎక్కడ ఉంటున్నావు అంటే అడ్రస్ ఏమిటంటే ప్రస్తుతం కేర్ ఆఫ్ బాడీ, శరీరం. 1x1 అంటే ఫస్ట్ లైన్లో మొదలెట్టు రోడ్లు అంటే ఇక్కడ ఉంటాడు. 2x2 అంటే ఇక్కడ ఉంటాడు. ఒక్కోడు 3x3 ఇక్కడ ఉంటాడు. 4x4 ఒక్కోడు, 7x7 ఒక్కోడు, 8x8 అంటే మోకాళ్ళలో బతుకుతాడు, బతికిందన్నాడు. ఒక్కో 10x10 అయితే పాదాల్లో ఉంటాడు. ఎక్కడ కాపురం ఉంటున్నారంటే అడ్రస్, ఎవరి అడ్రస్ వాడిది అంటే శరీరంలో నాలుక మీద కాపురం చేసుకునే వాళ్ళు.